నమస్తే నుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ ప్రశ్నిస్తున్న గొంతుకల మీద పోలీసు కాలు అంచవేత చూస్తాను మొన్న తెలుగు స్క్రైబ్ సంబంధించి జర్నలిస్ట్ గౌతమనను అరెస్ట్ చేసిండ్రు అన్న పరిస్థితి ఏంది మొన్న ఒకసారి బేల్ కూడా దాన్ని బేల్ రాకుండా చేసిండ్రు అడ్డుకున్నారనే ముచ్చట్లు కూడా బయట కినబడ్డాయి మరి ఏమైంది గౌతమ్ అన్న పరిస్థితి ఏంది ఇక మీదట కేసులు పెట్టి గొంతులు నొక్కాలని చూస్తున్న పరిస్థితి ఏంది ఇక మీదట కూడా రాబోయే కాలంలో కూడా వచ్చి అంత సంవత్సరం అయితే అప్పుడే అప్పుడేమో ప్రశ్నించలేరు తిట్టిండ్రు ఆ వ్యక్తినే ప్రశ్నించడం అనుకున్నారు ఇప్పుడు ప్రశ్నిస్తే తిడుతున్నామని అనుకుంటా ఉన్నారు మరి అట్లాంటి అంశాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ యాదవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ అంశాలన్నీ నమస్తే సార్ నమస్తే ఎట్లున్నారు సార్ బాగున్నారు మాట్లాడుకున్నాం బిఎన్ఎస్ సంబంధించి హ్యాపీ అనిపించింది ఆ ముచ్చట చెప్పినప్పుడు ఇక ఇట్లా ఉంటదా ఈ పరిస్థితి ఉంటదా ఈ విధంగా వెసులుబాట్లు ఉంటాయా అని అనుకున్నా ఆలోపి మళ్ళా గౌతమ్ గౌతమ్ అరెస్ట్ చేసిండ్రు ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారని ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి ఏంది సార్ ఎట్లా చూడవచ్చు దీన్ని అసలు యాక్చువల్ ఇప్పుడు కంటిన్యూషన్ మనం ఉన్న బిఎన్ఎస్ఎస్ థర్టీ క్లాస్ త్రీ సెక్షన్ నుంచే మనం తీసుకుందాము తీసుకున్నాము ఇక్కడ గౌతమ్ గౌడ్కి కి పర్సనల్ గా ఆన్ రికార్డ్ అడ్వకేట్ గా నేను చేస్తున్నాను కేసు వాదిస్తున్నాము బిఆర్ఎస్ లీగల్ నుంచి గౌతమ్ సంబంధించిన ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ సెప్టెంబర్ న ఒక సోషల్ మీడియాలో ఆయన ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టాడు రైతు కన్నీటి వ్యధని తెలంగాణ ప్రజలకి తను తెలియజేశాడు ఆయన బాధ రైతు బాధ చెప్తున్నాడు కేసీఆర్ ఎంత గొప్పోడు నువ్వు దూరం అయిపోయినా నువ్వు మళ్ళీ రావాలని ఆ బాధను షేర్ చేస్తూ ఆయన ట్విట్ చేశాడు ఆ ట్విట్టర్ని బేజ్ చేసుకొని సంజీవ్ రెడ్డి అనే ఓ వ్యక్తి కంప్లైంట్ చేయడం జరిగింది కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తి అంటే అంతకు ముందే అంతకుముందే సేమ్ ఇలాంటి పోస్ట్ అంటే సిమిలర్ పోస్టుల మీదనే కార్ఖానా వనసలిపురం మంచల్ సంబంధించిన గౌతమ్ మీద సిమిలర్ సేమ్ కంటెంట్ మీదనే డిఫరెంట్ పర్సన్స్ కంప్లైంట్ చేయడం వల్ల దాని మీద మేము హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు నుంచి కూడా నాట్ టు అరెస్ట్ తీసుకున్నాం ఇంతకుముందు మనం థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ ఇంతకుముందు ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి ఉండే దాని ప్రకారం గౌతమ్ని అరెస్ట్ చేయొద్దు గౌతమ్కు నోటీస్ ఇవ్వండి రిప్లై తీసుకోండి సరిపోతే ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేయండి అని చెప్పి ఇప్పటికీ కొన్ని కేసులు అవి పెండింగ్లోనే ఉన్నవి ఆర్డర్స్ తీసుకున్న సందర్భంగా తను ఆర్డర్స్ను ఫాలో కావడానికి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను ఫాలో కావడానికి వస్తున్న సందర్భంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకొని అరెస్ట్ చేసి అంటే స్పెషల్ టీమ్ను పెట్టి ఎల్ఓసి ఇష్యూ చేసి అప్పటికి తనకు తెలియదు ఎల్ఓసి ఇష్యూ చేసిన విషయం అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్ చేయడం జరిగింది ఎల్ఓసి అనేది అంటే మనం చూస్తున్నాం తెలంగాణలో కావచ్చు భారతదేశంలో కావచ్చు లుకౌట్ నోటీస్ అనేది ఉగ్రవాదులకు కావచ్చు దేశాన్ని పారి విడిచిపెట్టి దేశ ద్రోహులకు కావచ్చు ఆర్థిక లాభాలు కోట్లలో ఏది బ్యాంకుల దగ్గర బ్యాంకుల దగ్గర వేల కోట్లు అప్పులు తీసుకొని బయట దేశాలలో ఉన్న వాళ్ళ కోసం ఈ ఎస్పెషల్ ఎక్కువ ఎక్కువగా లుక్అవుట్ నోటీసులు ఆ పోలీస్ శాఖ జారీ చేయడం జరుగుతుంది ఎల్ఓసి అంటే అది ఎల్ఓసి అంటే అది అంటే ఇక్కడ గౌతమ్ చేసిన తప్పేంటి ఒక ఒక రైతు వ్యధని ప్రపంచానికి తెలియజేయడం తప్ప ఒకే అలా తెలియ ఒక ఇష్యూ మీద నాలుగు ఎఫ్ఐఆర్లు చేయడం సరే అని చెప్పి మీ మూడిట్లలో ఒక ఆర్డర్స్ ఉన్నవి సేమ్ ఇష్యూ అది తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఒకరోజు నైట్ మేము పిఎస్ వెళ్ళాము సైబర్ క్రైమ్స్కి వెళ్ళాము సిఐ గారితో ఏసీబీ గారితో మాట్లాడాము సార్ ఇంటరాగేషన్ జరుగుతుంది మేము పొద్దున ఇన్ఫార్మ్ చేస్తామని ఏసీబీ గారు చెప్పారు అలా అని చెప్పి అదే రోజు నైట్ మళ్ళీ చెప్పడం కాకుండా అదే రోజు నైట్ రిమాండ్ చేస్తున్నామని కూడా చెప్పారు అన్అఫిషియల్ మాకు తెలిసింది వాళ్ళు చెప్పలే ఆయన దగ్గరికి పర్సనల్ వెళ్ళినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు తర్వాత ఇన్ఫార్మ్ చేయలేం చేయలేదు ట్వెల్వ్ కి జడ్జి గారింటికి తీసుకొస్తున్నారు అక్కడ రిమాండ్ చేస్తున్నారు జడ్జి గారి దగ్గర అని నైట్ టువెల్వ్ కి మా లీగల్ టీం అందరం మేము వెళ్ళి ఆ జడ్జి గారి ఇంటి దగ్గర వెయిట్ చేయడం జరిగింది తర్వాత మేము అక్కడ ఉన్న తర్వాత ఉన్నామని తెలిసిన తర్వాత వాళ్ళు పోలీస్ కన్సెంట్ ఆ సైబర్ క్రైమ్ పోలీస్ లో తెలిసిందేందో తెలియదు మేము ఫైట్ చేస్తాం ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్స్ మా దగ్గర ఉన్నవి కాబట్టి అడ్వకేట్స్ అక్కడ ఉన్నారు వాళ్ళు ఏదో బ్రీఫ్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు బెయిల్ తీసుకొస్తారేమో అని వీళ్ళు ఆ ప్రికాషన్ తీసుకొని మార్నింగ్ ఫైవ్ థర్టీకి నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి జడ్జి గారి ఇంటి ముందు జడ్జి గారి సమక్షంలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అంటే ఇంతకుముందు మొన్న మీకు ఇచ్చిన నేను ఒక హైడ్రా గురించి ఇంటర్వ్యూ నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చున్నారు ఇక్కడ మేము జడ్జి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం బెయిల్ పిటిషన్ మూవ్ చేశాం అంటే కనీసం పేరెంట్కి అలా ఫాదర్ మాతోనే ఉంటున్నాడు ఫాదర్ రెగ్యులర్గా తిరుగుతున్నాడు కనీసం ఫాదర్కి ఫార్టీ వన్ నోటీస్ కాదు ఇక్కడ కనీసం అరెస్ట్ ఇంటిమేషన్ అనేది రాజ్యాంగం కల్పించిన బిఎన్ఎస్ఎస్ రూల్ అది దాని ప్రకారం అరెస్ట్ చేసే ముందు కన్సర్ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఫాదర్ కావచ్చు మదర్ కావచ్చు ఎవరికైనా అడ్వకేట్గా కౌన్సిల్గా నాకు కావచ్చు మా టీమ్ కావచ్చు ఎవరికైనా నోటీస్ ఇవ్వాలి మీ గౌతమ్ గౌడ్ని మేము అరెస్ట్ చేస్తున్నాము ఇంటిమేట్ ఈ విషయం కింద అరెస్ట్ చేస్తున్నాము ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వాలి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు అరెస్ట్ చేసిన విషయం చెప్పలేదు మార్నింగ్ ఫైవ్ థర్టీకి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తూ ఆల్రెడీ మేము వాట్సాప్ ద్వారా ఇలా ఫాదర్కి ఇంటిమేషన్ చేశామని చెప్పి వాళ్ళ జడ్జి గారికి చెప్పడం జరిగింది ఇంటిమేషన్ నో ఇప్పుడు అది ప్రాబ్లం ఎవరికి అవుతుంది రేవంత్ రెడ్డికి కాదు డీజీపీ కాదు కన్సెంట్ ఇన్వెస్టిగేషన్ అధికారికి ప్రాబ్లం అవుతుంది అందుకే పోలీసులకి ప్రభుత్వాలు వస్తూ పోతుంటాయి తప్ప పోలీసులు ఎవరు ఎవరో చెప్తున్నారా లేదా డైరెక్షన్స్ ఓరల్ డైరెక్షన్స్ ఉన్నాయా లేదా అనేది మాకు తెలియదు కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గౌతమ్ అరెస్ట్ లో ప్రతి క్షణం హైకోర్టు ఆర్డర్స్ ఉన్నవి బిలో త్రీ ఇయర్స్ అఫెన్సెస్ అవి ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిసి ప్రకారము బిలో త్రీ ఇయర్స్ ఉన్న వాటిలో నోటీస్ తీసుకోవాలి నోటీస్కి రే నోటీస్ ఇవ్వాలి ఆయనకి గౌతమ్ గౌడ్కి నోటీస్కి రెస్పాండ్ కాకపోతే ఆ ఆ కండిషన్స్ డైరెక్షన్స్ని ఫాలో కాకపోతే మీరు అరెస్ట్ చేయవచ్చు అది ఫార్టీ వన్ రూల్ థర్టీ ఫైవ్ రూల్ అది అందులో ఉన్న ఇష్యూస్ అది మిగతా మూడు ముందుగానే ఫైల్ అయినాయి అన్నారు కదా అది ఎన్ని ఇంట్ల కింద మూడు ఇంట్ల కిందనే అయినాయి లేదు లాస్ట్ మంత్ ఇదే మంత్ లో ఇదే ఇష్యూలో డిఫరెంట్ పోలీస్ స్టేషన్లలో వాలంటరీగా వాళ్ళే ఇచ్చారేమో డిఫరెంట్ పర్సన్స్ కావాల్సుకొని కావాల్సుకొని అంత గౌతమ్ గౌడ్ ని అరెస్ట్ చేయాలి గౌతమ్ గౌడ్ ని జైలుకు పంపాలి అందుకే ఎల్ఓసీ కూడా ఇష్యూ చేశారు కదా ప్రిప్ ప్లాంట్ గా బయట దేశం గిట్ట ఉంటే అక్కడ నుంచి వస్తే మేము డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లో పట్టుకోవచ్చు స్పెషల్ టీమ్ లను పెట్టి ఇక్కడ ఇండియాలో ఉంటే ఇక్కడ పట్టుకోవచ్చు అట్లా అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత జడ్జి దగ్గర మేము ఆర్గ్యుమెంట్ చేసాం ఆర్గ్యుమెంట్ చేసే టైంలో కస్టడీ వేస్తామని చెప్పి ఒక ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు సడెన్లీ ఆ ఏదో మెర్సీ ఏదో గ్రౌండ్ మీద బెయిల్ డిస్మిస్ అయింది మళ్ళీ మండే మేము ఈ గ్రౌండ్స్ అండ్ పెట్టి పెడుతూ అంటే ప్రాపర్ రిమాండే ప్రాపర్గా లేదు రిమాండ్ చేసే గ్రౌండ్సే ప్రాపర్గా లేవు ఆల్రెడీ మూడు కేసులలో హైకోర్టు తనకి ఆర్డర్స్ ఇచ్చి ఉన్నది అరెస్ట్ చేయొద్దని ఇవన్నీ మళ్ళీ ఒకసారి కోర్టు దృష్టికి తీసుకెళ్ళి మండే మళ్ళీ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తున్నాం ఎందుకు బెయిల్ రిజెక్ట్ అంటే అది జడ్జి డిస్క్రిప్షన్ పవర్ అది అంటే ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కొన్ని కేసెస్ పెండింగ్ ఎక్కువ ఉన్నాయని ఆ కోణంలో జడ్జి గారు దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది కానీ ఆ రిమాండ్ డిస్మిస్ చేయడం అనేది కూడా దాన్ని కూడా ఫర్దర్గా మేము ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే రిమాండ్ చేయడమే తప్పు నిజంగా రిమాండ్ చేసినప్పుడు ఇలాంటి ఈ ఫార్టీ వన్ సిఆర్పిసి కావచ్చు థర్టీ ఈ సెక్షన్లో తీసుకురావద్దు అలాంటప్పుడు ఆ సెక్షన్ ఏం చెప్తుంది ఏడు సంవత్సరాలు లోపున్న నేరాలలో మీరు అరెస్ట్ చేయకూడదు క్లియర్గా ఉన్నది అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ యాక్సెప్ట్ చేసినప్పుడు జైలుకు పంపినప్పుడు ఆ సెక్షన్ ఉండేది లాభం మళ్ళీ కాబట్టి ఇవన్నీ కాన్స్టిట్యూషన్ లీగల్ టీం సీరియస్ గా ఈ ఇష్యూలో ఎస్పెషల్లీ గౌతమ్ గౌడ్ ఇష్యూలో సీరియస్ గా లీగల్ టీం అందరం నిన్న ఒక పది పదిహేను మంది మా సీనియర్ కౌన్సిల్ మోహన్ రావు గారు కావచ్చు సోమభారత్ గారు కావచ్చు ఆర్ఎస్పి ప్రవీణ్ గారు కావచ్చు మా లీగల్ టీమ్ అందరం సీరియస్ దీని మీద డిస్కస్ చేశాము ఫర్దర్ లీగల్ యాక్షన్ అనేది సీరియస్ ఉండబోతుంది ఈ అంశం మీద నేను ఎందుకు ఇంటర్వ్యూ కంటే సార్ ఇప్పుడు గౌతమ్ గౌడ్ ఒక్కరే కాదు చాలా మంది ఉన్నారు ప్రశ్నించేటోళ్ళు ఉన్నారు ప్రభుత్వము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదుల్లా వ్యవహరించేటోళ్ళు ఉన్నారు పట్టించుకుంటుర్రా అసలు ఏమన్నా తనలాడుతుర్రా బేలు తీసుకురావడానికి ఏమన్నా సహాయ సహకారాలు అందిస్తుర్రా అని తెలవాలి ఇంకా కొంతమందికి కదా అట్లాంటప్పుడు మాలంటోళ్ళు స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుంది మాలంటోళ్ళు అంటే మామూలుగా మీ మీద పని కట్టుకొని ప్రశ్నిస్తలేం వాళ్ళు ఇచ్చిన హామీలనే ఇప్పుడు రైతులకు ఏమన్నారు ఖాళీ రైతుల గురించి ట్వీట్ చేసినందుకే అరెస్ట్ చేసుకొని తీసుకొని పోయిండ్రు రైతులకు ఏమన్నారు యావత్తు మొత్తం ఆదుకుంటాం రైతులకు అని అన్నారు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్ రైతు భరోసా ఇది వరకు లేదు రైతు రుణమాఫీ సగం మందికి కాలేదు అట్లా అంటే రైతుల బాధను పోస్ట్ చేస్తే అరెస్ట్ మరి ఇప్పుడు దీన్ని ఈ పోస్టును చూపెట్టే ఇగో ఇట్లా పోస్ట్ చేసిండు అందుకే ఇట్లా అరెస్ట్ చేసినాం అది మేము పోస్ట్ కూడా చూసినాం అంత అబ్యూజుడ్గా ఏం లేదు ఎక్కువ మాట్లాడింది కూడా ఏం లేదు ఖాళీ ఆ ముషంపల్లి రైతు మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఆ రైతు ఆవేదన అక్కడ పెట్టిండ్రు అంతే దానికి అరెస్ట్ తీసుకో చేసి తీసుకొని పోయినరు మరి జడ్జి ఎట్లా రిమాండ్ ఒప్పుకుంటారు దాంట్లో తప్పేముందని ఒప్పుకుంటారు యాక్సెప్ట్ చేయడం కూడా రాంగ్ అది ఇల్లీగల్ రిమాండే ఇల్లీగల్ యాక్చువల్లీ అరెస్టే ఇల్లీగల్ దాని మీద నెక్స్ట్ పిటిషన్ హైకోర్టులో కూడా మూవ్ చేయబోతున్నాము అదేవిధంగా నాంపల్లి కోర్టులో కూడా బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయబోతున్నాము రీసెంట్గా మనం చూసినాము సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించిన ఎలాంటి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా ఫిర్యాదులు వచ్చినా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయకూడదు వాళ్ళని జైలుకు పంపకూడదు అని సుప్రీంకోర్టు ఈ మధ్యలోనే అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది ఎందుకంటే సమాజంలో ప్రభుత్వాలు తప్పు చేస్తున్నప్పుడు ప్రశ్నించే రైట్ గొంతుకలు జర్నలిజమే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారదులు వీళ్ళు కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు మాత్రం మీరు వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకుని కూడా మేము కన్సెంట్ ఎవరైతే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారో కన్సెంట్ పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ అధికారులు వాళ్ళ మీద వైలేషన్ ఆఫ్ ది సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ అని చెప్పి మేము దాన్ని కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది భవిష్యత్తులో అంటే ప్రశ్నించొద్దా ఒకటి మంచి ఎగ్జాంపుల్ నిన్న దశరథ్ అని చటారి దశరథ్ అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు టీఆర్ఎస్వి జనరల్ సెక్రటరీ ఒక పోస్ట్ నాకు తెలిసి కాంగ్రెస్కు వాళ్ళకు సంబంధించిన ఒక పోస్ట్ని ఉత్తమ్ బీఆర్ఎస్ అని వాళ్ళే ఏదో ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఉత్తమ్ బీఆర్ఎస్ పెట్టిండని చెప్పి వాళ్ళే ట్విట్టర్లో పోస్ట్ చేసి తర్వాత వాళ్ళే తెలుసుకొని ఈ పోస్ట్ క్రియేట్ చేసింది మేమే ఉత్తమ్ బీఆర్ఎస్కు సంబంధం లేదు సారీ అని క్షమాపణ ట్విట్టర్ వేదికగా వాళ్ళు చెప్పారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి దశరథ వెళ్ళారు అంటే వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు కొన్ని సోషల్ మీడియాలో అకౌంట్స్ వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు అది బిఆర్ఎస్ వాళ్ళు క్రియేట్ చేసింది అని చెప్పి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ప్రియాంక గాంధీకి సంబంధించి కూడా ఒక ఫోటో మాఫింగ్ అదే కేస్ మార్ఫింగ్ చేసి మళ్ళీ సారీ వాళ్ళే సారీ చెప్పిర్రు దాని మీద దశరథ్ కంప్లైంట్ ఇచ్చారు దాని మీద యాక్షన్ తీసుకోవాలి మరి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి ఎవరు మార్ఫింగ్ చేసిండ్రు వాళ్ళ క్షమా ప పక్క ఎవిడెంట్స్ ఉంది ట్విట్టర్ లో ప్రూఫ్స్ ఉన్నాయి సబ్మిట్ చేశారు మా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తారా అరెస్ట్ చేస్తారా నిజంగా ఇన్వెస్టిగేషన్ అధికారి ఇప్పుడు మిర్రర్ టీవీ చూస్తుంటారేమో మా గౌతమ్ గౌడ్ని మీరు అరెస్ట్ చేశారు కదా మరి అదే ప్రియాంక గాంధీ మీద మార్పింగ్ చేసిన వ్యక్తి ఎవరైతున్నారో క్షమాపణ చెప్పిన వ్యక్తి ఎవరైతున్నారో కంప్లైంట్ ఆల్రెడీ మీ దగ్గర తీసుకున్నారు మీరు ఆయనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడు రిమాండ్ చేస్తారు ఎప్పుడు జైలుకు పంపుతారు నేను అడుగుతున్నా నిజంగా పంపలేదు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను మిర్రర్ టీవీ సాక్షిగా చెప్తున్నా ఎవరో చెప్తే అర్థమవుతుంది అంటే థ్రెట్ లేదు కదా ప్రభుత్వానికి ఇట్లాంటి వాళ్ళతో థ్రెట్ ఉంది కాబట్టి అట్లా మేము అయితే అదే సార్ వాస్తవానికి అదే ప్రభుత్వాన్ని ఎంత గట్టిగా ప్రశ్నిస్తే ప్రభుత్వం అంత మంచిగా పనిచేయగలుగుతుంది కానీ వీళ్ళు ఏందంటే ప్రశ్నించే గొంతుకల మీద దాడి చేస్తా ఉన్నారు అంటే రేపు రేపు ఇప్పుడు గౌతమ్ ఒక గౌతమే కాదు ఇంకా చాలా మంది అంతకుముందు ఉండే ఇప్పుడు జరగబోయే వాటికి కూడా ఎట్లా మీ లీగల్ టీం సపోర్ట్ ఉంటుంది సార్ లీగల్ టీమ్ అనేది ఇప్పుడు టీం ఎంత స్ట్రాంగ్ ఉందంటే చిన్న గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దేశ స్థాయి ఢిల్లీ వరకు లీగల్ టీం ఫిట్గా ఉందండి ఒక్కరం కాదు ఒక వ్యవస్థ లీగల్ వ్యవస్థ దీని మీద పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు టీఏ మన కేటీఆర్ గారి హరీష్ రావు గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అంటే జర్నలిస్ట్ జర్నలిస్ట్లకు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నిరుద్యోగులకు కావచ్చు జర్నలిస్టులకు కావచ్చు రైతులకు కావచ్చు ఏది హైదరాబాధితులకు కావచ్చు సొంత వాళ్ళగా అంటే వాళ్ళు ఎలాంటి సింగిల్ రూపాయి ఫీజు లేకుండా పార్టీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము అందరం పనిచేస్తాము లీగల్గా కొట్లాడతాము ఎన్ని కేసులు పెట్టినా మీరు చూశారు విజయ్ రెడ్డి గారి మీద సరిత గారి మీద పెడితే మేము హైకోర్టుకి వెళ్ళి ఇన్స్పెక్టరీ బెయిల్ తీసుకొచ్చాం గౌతమ్ కూడా తీసుకొచ్చాం కానీ అన్నోన్ అన్ఎక్స్పెక్ అన్ఎక్స్పెక్టెడ్గా కావాలని ఒక కేసు బుక్ చేసి ఎల్ఓసి ఇష్యూ చేయించి ఆయనను వాలంటరీగా అరెస్ట్ చేయడం జరిగింది అంటే రివర్స్ లో ఇట్లా అయితే ముందుగాలని బేల్ తీసుకుంటారు అట్లా పట్టుకో పట్టుకోవస్తలేదని చెప్పేసి ముందుగానే ఎల్ఓసి అంటే ఇక్కడ ఉండడాని ఉద్దేశంతోనే ఎల్వోసి జారీ చేసినా లేకపోతే వేరే దేశాలలో ఉన్నాడాని ఎల్ఓసి జారీ చేసి ఇప్పుడు ఇక్కడ రెండు ఉంటాయి ఎల్ఓసి బయట నుంచి వచ్చినప్పుడు పట్టుకోవచ్చు పోయేటప్పుడు పట్టుకోవచ్చు ఇప్పుడు మేము ఎఫ్ఐఆర్ బుక్ చేశాను ఆ ఎఫ్ఐఆర్ కూడా ఇందులో వీళ్ళకి ఇన్వెస్టిగేషన్ అధికారికి భవిష్యత్తులో తెలుస్తుంది త్రీ ఇయర్స్ నేరాలలో త్రీ ఇయర్స్ లోపున్న నేరాలలో అరెస్ట్ చేయడానికే రైట్ లేదు మీకు అసలు ఎల్వర్స్ ఇష్యూ ఎట్లా ఇష్యూ చేస్తారు దేశ దేశ ద్రోహి కాదు కదా ఆయన వల్ల రాష్ట్రం ఏమన్నా ఎవరికైనా ప్రజలకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఆయన వల్ల ఎవరికైనా నష్టపోతున్నారా ఆయన వల్ల ఎవరికైనా రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుందా ఏది జరగలేదు కానీ బిలో త్రీ ఇయర్స్ ఉన్న ఇంప్రిజన్మెంట్ ఉన్న అఫెన్సెస్లో క్రైమ్స్లో మీరు ఎల్వర్స్ ఎట్లా ఇష్యూ చేస్తారు దాని మీద చాలా సీరియస్గా డిస్కషన్ లీగల్ డిస్కషన్ జరుగుతుంది సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎవరు భయపడొద్దు జర్నలిస్టులు కావచ్చు రైతులు కావచ్చు డైట్రా బాధితులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మా కేటీఆర్ గారు బీఆర్ఎస్ లీగల్ టీమ్ని స్ట్రాంగ్గా పటిష్టంగా మాకు ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది మేము అంటే ఉన్న టీం కూడా అంటే సో సోషల్ అవేర్నెస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న అడ్వకేట్స్గా మేము అందరం ఉన్నాము మేము అందరం పనిచేస్తున్నాము కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు లీగల్గా మేము సపోర్ట్ చేస్తాం ఈ వేదికగా పోలీసులకు అంటే ఇవన్నీ తెలిసి చేస్తుండ్రా తెలియక చేస్తుండ్రా ఈ వేదికగా పోలీసులకు మీరు ఏం చెప్తారు అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీ దగ్గర అంటే ఈ ప్రభుత్వాలు వస్తూ పోతుంటవి నిజంగా మీరు ఒకసారి థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఒకసారి చదవండి అది చదవడం వల్ల ఎందుకు అరెస్ట్ చేయొద్దు ఎందుకు అరెస్ట్ చేయాలి అది అరెస్ట్ చేయడం వల్ల ఎవరికి నష్టము చేయకపోవడం వల్ల ఎవరికి లాభం రూల్ ఫాలో కాండి ప్రభుత్వం చెప్పిన అధికారుల ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ మాత్రం ఫాలో కాకండి తర్వాత నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ రావచ్చు వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళు కూడా ఏదో రకంగా యాక్షన్ తీసుకుంటారు కదా అంటే మీ తప్పులు అనేవి అప్పుడు బయట పెడతారు వాళ్ళు మీ తప్పులు అనేవి మేమే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం మీ తప్పులు ఇప్పుడు లీగల్ గా మీరు ఏం మిస్టేక్ ఇప్పుడు గౌతమ్ ఇష్యూలో తీసుకుందాం గౌతమ్కు అరెస్ట్ ఇంటిమేషన్ కూడా ఇవ్వలే కానీ ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు ఇచ్చినట్టు ప్రూఫ్ లేదు ఇచ్చినట్టు ప్రూఫ్ లేనప్పుడు అది పెట్టొచ్చు కదా దాన్ని అది ఛాలెంజ్ చేస్తున్నాం మేము అంటే కావాలని గౌతమ్ ఒక చిన్న అంటే ప్రశ్నించే గొంతుని అక్కడ నొక్కడి నొక్కే ప్రయత్నం ఏమో అనిపిస్తుంది వాళ్ళ ఇంటి సభ్యులతో మాట్లాడిందా మీరు వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ వస్తుంది వాళ్ళ ఫాదర్ కి పాపం తన గౌతమ్ ఒక్కడే అబ్బాయి నిన్న తన ఏడుస్తూ చెప్తున్నాడు చూడడానికి గంభీరంగా ఉన్నారు కానీ ఒకే అబ్బాయి కాబట్టి సార్ నా కొడుకు ఏం తప్పు చేయలేదు సార్ దేశద్రోహి కాదు నేరస్తుడు కాదు ప్రశ్నిస్తున్నాడు సార్ రైతు బాధ చెప్తున్నాడు సార్ నేను కూడా రైతునే కానీ పండక్కి నా కొడుకు లేడు ఆ బాధ ఒక తండ్రికి ఒక తల్లికి తప్ప ఎవరికి తెలిసేది సార్ ఇది రాజకీయ కుట్రనేమో అని చెప్పి వాళ్ళ ఫాదర్ బాధపడుతున్నాడు ఈరోజు జైలుకెళ్ళి ఆ తనతో మాట్లాడితే డాడీ అని తను బా ఉంటది కదా పండక్కి నేను లేకపోతే అక్రమంగా అరెస్ట్ అయితే హైకోర్టు ఆర్డర్స్ ఉండగా కూడా నన్ను అరెస్ట్ లేని కేసులో అరెస్ట్ చేసారు చిన్న చిన్న అఫెన్స్ కూడా నేను చేయలేదు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానికి ఇష్యూ చేసిండ్రు నువ్వు భయపడకు నేను తిరిగి ధైర్యంగా వస్తా మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పాడు ఇప్పుడు ప్రశ్నించే ప్రశ్నించే గొంతుకలకు మీరు అండగా భరోసాగా నిలుస్తుండ్రు బయటకు తీసుకురావడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుండ్రు మీరు చెప్తే అర్థమవుతుంది ఇప్పుడు ఈ మధ్యలో లీగల్ టీం పైన కూడా దాడులు అట్లా ఇట్లా మిమ్మల్ని ఏమైనా ఇబ్బందికి గురి చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి మమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇబ్బందులకు గురి చేయరు గురి చేస్తే వాళ్ళని ఎలా ఏ రకంగా ఏ రకంగా ఇబ్బందులకు గురి చేయాలనో లీగల్ టీం అది చూసుకుంటుంది అడ్వకేట్లను ఇబ్బంది ఈ మధ్యలో ఏదో ఎంఏ కలీం అనే అబ్బాయిని అడ్వకేట్ని పోలీసు వాళ్ళు గోపాలపురం వాళ్ళు ఏదో ఇబ్బంది పెడితే రోజు రాష్ట్రం మొత్తం స్ట్రైక్ చేశాము డీజీపీకి నోటీసులు ఇచ్చాము ఎస్ఐని సస్పెండ్ చేయించాము అంటే ఈ సస్పెన్షన్కి అడ్వకేట్లను ఎవరైతే మీరు ఇబ్బంది పెడతారో హండ్రెడ్ పర్సెంట్ మీరు సస్పెండ్ అవుతారు మీ లైఫ్ అనేది అక్కడికే ఉంటుంది మీరు భవిష్యత్తులో మళ్ళీ పోస్టింగ్ రాకుండా చేసే అంత ఎవిడెన్స్ మా దగ్గర ఉంటుంది ఎందుకంటే మేము మేము ఇప్పుడు గౌతమ్ నా క్లయింట్ కాబట్టి నేను మాట్లాడుతున్నా విజయరెడ్డి నా క్లయింట్ సరిత నా క్లయింట్ కాబట్టి వాళ్ళ తరఫున నేను హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడితే ఇప్పుడు జర్నలిజం ప్రశ్నించే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు ఒక అడ్వకేట్గా అడ్వకేసీ అంటేనే సామాజిక సేవ కోసం ఏర్పడ్డటువంటి వృత్తి జర్నలిజం కూడా ఈక్వల్ టు దగ్గర దగ్గర ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరు చేస్తే ప్రభుత్వాన్ని ఎలా ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలో మేము పెడతాం లీగల్గా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ